నిర్మల్ జిల్లా బైన్సా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. కుబీర్ మండలం బెల్గాం తాండాకు చెందిన రేష్మా అనే మహిళ నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో డెలివరీకి అయింది. క్షేమంగానే ఉందని వైద్యులు వెళ్లారు. ఆ తర్వాత చూస్తే ఆ బాలింత చనిపోయి ఉంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రేష్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నా పేరు రాజు, నా చెల్లె పేరు రేష్మ, మా నాన్న విఠల్ అనేవారు. నిన్న మధ్యాహ్నం రెండు గొట్టంగా హాస్పిటల్ రావడం జరిగింది. రెండు తర్వాత మాకు నార్మల్ అవుతుంది అనుకుంటే సాయంత్రం 6 చేశారన్న. అయినా నైట్ 1 వరకు అయినా నార్మల్ అయింది. కరెక్టే, నార్మల్ అవడం వాస్తవం. కాకపోయినా నార్మల్ అయిన తర్వాత మా సిస్టర్కు ఆటోమేటిక్ సలి అనేది రావడం జరిగింది. ఆ సలిలోనే ఏం కాదు అంటుండ్రు, ప్రతి ఒక్కరు వస్తుండ్రు ఏం కాదు అంటుండ్రు. కానీ ఇక్కడ వాస్తవానికి ఎవరు లేనే లేదు, డాక్టరే లేరు. అసలు మెయిన్ పాయింట్ డాక్టర్ లేనప్పుడు ఎవరు చేస్తారు? ఆ కంపౌండర్ వస్తాడు, ఏం కాదు బాబా మీకేమవుతుంది, ఎందుకు భయపడుతుండ్రు అంటుండ్రు. కాకపోతే సావడం టైంలో ఎవరు లేరు, ఒక్క డాక్టర్ ఉండదు ఇడా. పుక్కేమవునా ఇంతగానం చేసి? మా సిస్టర్ సావుబతుకు ఏమైనా ప్రాబ్లం ఉన్నదో చెప్పి ఓన్లీ మా సిస్టర్ సావడానికి కారణం ఏందో అది చెప్పాలా, ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము కదలాలా, అది మెయిన్ అన్న. ఇక్కడ డాక్టర్లు ఒక్కళ్ళు